నా పేరు ఐలా జమున, నాది టీ నయనవరం. విజయవాడ నుండి రావడం జరిగిందండి. నేను వాలంటీర్ ఒక పోస్ట్ని ఎందుకు తీసుకోవడం జరిగిందంటే, నా తోటి పేదలండి, పేదలు అంటే పేద ప్రజలకు మరియు తోటి విద్యార్థులకు ప్లస్ మనందరము కూడా రైతు కుటుంబాల నుంచే వచ్చిన వారమండి. వీళ్ళందరికీ సహాయం అందాలంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న వల్లే జరుగుతుందని ఈ యొక్క మాత్రమే జరుగుతుందని ఆశించి ప్రజలకు మరియు ప్రభుత్వాల పథకాలను వారి యొక్క సేవలకు అందించటకు ప్రభుత్వం యొక్క పథకాలు ప్లస్ మరియు సేవలను అందించటకు కుల మత భేద వర్గ లింగ భేదములంటూ లేకుండా అందించడానికి ఒక 7-9 నవరత్న పథకాలను మన మధ్యకు తీసుకురావడం జరిగిందండి. ఆయన 3460 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి కుటుంబాన్ని సందర్శించి తెలుసుకున్న ఈ 9 నవరత్నాల పథకాలే వీటిలో ఉండడం జరిగిందండి. వాటిలో నాకు ఇష్టమనేది వైఎస్ఆర్ రైతు భరోసా. రైతు కుటుంబానికి ప్రతి ఏటా మే నెలలో 12,000 అందించడం జరుగుతుందండి. అంతేకాదు, రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోకుండా వారు మరణించినప్పుడు వారి కుటుంబానికి 5,00,000 రూపాయలు బీమా పథకాన్ని అందించడం జరుగుతుందండి. 7,00,000 బీమా అంటే వారి కుటుంబీకులు ఆ సమయంలో బుక్లో ప్రింటించిన విధముగా పథకాలు, అదేవిధంగా మరియు బోర్లు అందించడం అండి. వ్యవసాయాన్ని సాగు చేసుకోవడానికి ఉచిత కరెంట్ 9 గంటలు అందించడం జరుగుతుందండి. అదేవిధంగా ఇంతకు ముందు మరి మన ట్రాక్టర్ రోడ్డు మీదకి వెళ్ళాలి, దుక్కు తిన్నే ట్రాక్టర్ రోడ్డు మీదకి వెళ్ళాలంటే చాలా భయపడేవాళ్ళు. ఆ ట్రాక్టర్ కానీ రోడ్డు ట్యాక్స్ కానీ రద్దు చేయడం జరిగిందండి. ఇది ప్లస్ జీరో వడ్డీకి 0% వడ్డీకి వాళ్లకు రుణాలను అందించడం జరిగిందండి. ఈ విధంగా అందించడం వల్ల, అదే కాదండి, జలయజ్ఞంలో మన ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన కలలు కన్న ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్ట్, ఆగిపోయిన ప్రతి ఒక్క పోలవర ప్రాజెక్ట్తో పాటు ఆగిపోయిన ప్రతి ఒక్క ప్రాజెక్టును మరలా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. అలాగే అక్కడున్న అధికారులందరికీ, నా తోటి వాలంటీర్స్కి, అలాగే ఇక్కడున్న అందరికీ నమస్కారం అండి. ముందుగా 73వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ అనేది ఎందువల్ల స్థాపించబడింది, ఎందుకు స్థాపించబడింది అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబంలో జరిగే సమస్య పాదయాత్ర చేసి 3,648 కిలోమీటర్లు నడిచి ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో తెలుసుకొని వాటి గురించి ఒక అవగాహన అనేది చేసుకొని మనకి 9 నవరత్నాలు రూపకల్పన అనేది చేయడం జరిగింది. ఈ 9 నవరత్నాలు మనకి జీవో నెంబర్ 104/22/6/2019 వీటికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. నేను విజయవాడ రూరల్ గొల్లపూడి నుంచి వచ్చానండి. నేను 2018లో బీటెక్ కంప్లీట్ చేశాను, ఈసీఈ బ్రాంచ్ అండి. ఇలా వాలంటీర్గా సెలెక్ట్ చేయబడడం, ఇలా నియమించబడడం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నార్మల్గా చూసుకుంటే నేను ఒక ఉద్యోగం చేస్తే మ్యాక్సిమం ఒక ఫ్యామిలీని మాత్రమే పోషించగలను, ఇంకా జాబ్ చేస్తే 2 ఫ్యామిలీని లేదా 3 ఫ్యామిలీని పోషించగలను. కానీ ఇలా వాలంటీర్గా చేయడం ద్వారా నేను దాదాపు 50 కుటుంబాల వరకు సర్వీస్ చేస్తానండి. మదర్ థెరిసా గారు మనందరికీ తెలుసు కదండి, ఏ ప్రతిఫలం ఆశించకుండా అన్నీ చేశారు మన కోసం. ఆవిడ చేసిన సర్వీసు చరిత్రలో, అలాగే మనకు వచ్చే నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఎవ్వరూ మర్చిపోలేరండి. ఫ్యూచర్లో ఆమె సర్వీస్ ఎవరు చూడరు, కానీ ఆమె సర్వీస్ చూడకపోయినా కూడా ఆమె పేరు అనేది గుర్తుంటుంది. అలాగే మన వాలంటీర్గా నియమించిన ప్రతి ఒక్కరి పేరు, ఎవరైతే ఏ కుటుంబాలు అయితే లబ్ధి పొందుతారో ఆ ప్రతి ఒక్క కుటుంబం మీ పేరు గుర్తుపెట్టుకుంటారండి. ద్వారా నాకైతే ఆత్మసంతృప్తి తప్పకుండా చేకూరుతుందని నేను అనుకుంటున్నానండి.
చేసుకుంటానండి. అలాగే ఈ సర్వీస్ చేయడానికి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు తప్పకుండా ఈరోజు నాకు జీవితంలో మర్చిపోలేని సార్. చదవాలంటే వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏమైనా బాగోపోతే ఆరోగ్యశ్రీ అని, అక్క చెల్లెములకు ఆసరా అని, రైతులకు అండగా వైఎస్ఆర్ భరోసా అని, ఇలా మద్యపాన నిషేధం ప్రతి కుటుంబంలో చిరునవ్వు తెచ్చేది ఈ మద్యపాన నిషేధం అండి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి తప్పకుండా మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. గ్రామ సుపరిపాలన అనేది ఫస్ట్ గాంధీ గారి కళ. ఆ కళ దాని తాత మనకి స్వాతంత్రం ఇచ్చింది. ఈ స్వాతంత్రాన్ని వాళ్ళు మనం 73వ స్వాతంత్రంగా జరుపుకుంటున్నాం. ఆ కళని వాళ్ళ జగనన్న నెరవేర్చేటట్టుగా ఈ నవరత్నాల పథకాలని చేపట్టారు. ఈ నవరత్నాలు ఏ లక్ష్యంతో అయితే జగనన్న మనకి ఈ బాట చూపించారు, ఆయన బాటలో నాది కూడా ఒక వంతు పాత్ర కావాలని నేను ఈ వాలంటీర్స్గా జాయిన్ అయ్యాను. నేను మాది విజయవాడ తూర్పు నియోజకవర్గం. మా ఇన్ఛార్జ్ బొప్పన బావకుమార్ గారు, అన్న మనకి స్వతంత్రం ఎప్పుడో వచ్చింది, మరలా 73వ సంవత్సరంలో మీ తరపున ఈ యొక్క రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది. ఎందుకంటే అవినీతి లేకుండా ఈ యొక్క వాలంటీర్ల ద్వారా ఏమైతే చేయాలనుకున్నారు అటువంటి అవినీతిని తీసేయడానికి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం రోజు మీరు మమ్మల్ని ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కటి అమ్మఒడి పథకం చాలా బాగుందన్నమాట. ఎంత చదువుకుంటే అంత చదివిపిస్తా అన్నారు. అటువంటి కోరిక, అటువంటి ఆశ మాలో ఉంది. మీరు చదివిపిస్తా అన్నారు, మేము చదువుకుంటాం, ఇంకా మీ యొక్క జాబ్ చేసుకుంటూ కూడా చదువుతాం. అలాగే ఆరోగ్యశ్రీ 1000 రూపాయలు దాడితే చాలన్నారు. 1000 రూపాయలు దాడితే ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటా అన్నారు. అటువంటి హాస్పిటల్లో చూస్తే ఆరోగ్యానికి చేయించుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఇటువంటి పథకాన్ని మీరు ప్రవేశపెట్టారంటే అసలు మేము నమ్మలేకపోతున్నాం. ఇటువంటి పథకాలను మీరు ప్రవేశపెట్టారన్న, ఒక్కసారి మిమ్మల్ని సీఎంగా మేము చూసామంటే చాలా ఆనందంగా ఉందన్న. అన్న మిమ్మల్ని ఒక్కసారి నేను జగనన్న అని పిలవాలనుంది. పదవిలో ఉన్నప్పుడు నేను జగనన్న అని పిలవాలనుంది. జగనన్న మీకు థ్యాంక్ యూ, వందనాలు అన్న. ఒక పేదవాడికి మన ప్రభుత్వ పథకాలు ఎలా వెళ్ళాలి అని ఒక దూరంగా ఆలోచించి మీరు మమ్మల్ని వాలంటీర్ని ఎన్నుకొని గత ప్రభుత్వం ఏదో జన్మభూమి అని పెట్టి దోచుకున్నారన్న. అంతా ఇప్పుడు మాకు 50 కుటుంబాలు అప్పు చెప్పారన్న. మీరు మాకు 50 కుటుంబాలకు నేను ప్రతినిధిని అన్న. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అన్న. అన్న నేను డిగ్రీ అయిపోయింది, టీటీసీ చేశానన్న. స్కూల్లో టీచర్గా పనిచేశానన్న మొన్నటి వరకు, గవర్నమెంట్ స్కూల్లో వాలంటీర్గా. అన్న ఆ పని చేస్తుంటే, మనకి ఇష్టం వచ్చిన పని చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే. ఇప్పుడు అట్లాగా 10 మందికి పాఠాలు చెప్పుకుంటా, 10 మందికి 50 మందికి ఇళ్ళలో సేవ చేసుకుంటా బతికేయటం చాలా హ్యాపీగా ఉంది అన్న. అన్న నీకు అన్న 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 మాట్లాడుతున్న ఇంకొక 2 నిమిషాలు అన్న. అన్న సీఎం అయిన తర్వాత ఇప్పుడన్న చూస్తున్నా. అంతకుముందు 4 సార్లు కృష్ణా జిల్లాలో 4 మీటింగ్లు పెట్టాన, 4 చోట్లకు వచ్చానన్న. నేను అన్న ఊపిరి ఆడకపోయినా మీ స్టేజ్ దగ్గరకు కూడా వచ్చానన్న. అన్న రామచంద్రారెడ్డి గారు సార్ మీకు పెద్ద ఫ్యాన్ సార్. నేను మిథున్ రెడ్డి గారు కూడా పెద్ద ఫ్యాన్ సార్. సార్ మీరు సార్ నందిగాను కలిగాను సార్ మిమ్మల్ని. సార్ సార్ మా ఇన్ఛార్జ్ సార్ మీరు సార్. నాకు కొత్తపేట సార్.